అందరికి నమస్కారం. కుండీలలో ఉండే మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా చీడపీడల బారిన పడకుండా ఉండాలంటే ఇవ్వవలసిన ఫర్టిలైజర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక్కడ నేను వేపపిండి తీసుకున్నాను. వేపపిండి చక్కటి యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా మైక్రోన్యూట్రియన్స్ అందిస్తూ మొక్కని హెల్తీగా ఉంచుతుంది. వేపపిండి మంచిది కదా అని ఎక్కువగా కూడా ఇవ్వకూడదు. నెలకి ఒకసారి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు మొక్క సైజుని బట్టి ఏజ్ని బట్టి మనము ఇవ్వాలి. దానికి రెట్టింపుగా వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను. వేపపిండి కొంచెమే తీసుకోవాలి. దానికి డబుల్ త్రిబుల్ క్వాంటిటీలో ఏదైనా ఫుల్లీ డీకంపోజ్డ్ అయిన కంపోస్ట్ తీసుకోవాలి. అది వర్మీ కంపోస్ట్ అయినా, కౌ మెన్యూర్ అయినా, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా ఏదైనా పర్వాలేదు, కానీ ఫుల్లీ డీకంపోజ్డ్ అవ్వాలి. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. కిచెన్ వేస్ట్ కంపోస్టు సరిగ్గా డీకంపోజ్ అవ్వకపోయినా మొక్కకి మంచితో పాటు చెడు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇలా కొంచెంగా వేపపిండి వేసుకుంటే అందులో నుంచి వచ్చే ఏదైనా చెడుని, అంటే ఏదైనా బ్యాక్టీరియా అని లేదా ఏదైనా చెడు కలిగించే ఫంగస్ అయినా ఈ వేపపిండి అనేది కంట్రోల్ చేస్తుంది. కుండీలలో పెంచుకునే మొక్కలకి నేలలో పెంచుకునే మొక్కల కంటే కూడా ఎక్కువగా పోషకాలు అనేది అందించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటికి మనము లిమిటెడ్గా మట్టి ఇస్తాము, ఫర్టిలైజర్స్ ఇస్తాము, వాటర్ కూడా ఇస్తాము. కాబట్టి వాటికి గ్రోత్కి సరిపడా న్యూట్రియన్స్ అందకపోతే అవి సరిగా పెరగవు. ఇలా నెలకొకసారి తప్పకుండా అన్ని మొక్కలకి, ఇండోర్ మొక్కలకి, అవుట్డోర్ మొక్కలకి, పూల మొక్కలకి, ఆకుకూరలకి, పండ్ల మొక్కలకి, కాయగూర మొక్కలకి తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి. కుండీలలో పెంచుకునే మొక్కలకి ఎందుకు ఎక్కువగా ఫర్టిలైజర్ ఇవ్వాలంటే మనము ఎక్కువగా వాటికి వాటర్ ఇస్తూ ఉంటాము. వర్షాకాలం అయితే ఎక్కువగా వర్షాలు పడి వాటర్ నుంచి వాటిలో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి చక్కటి బలాన్ని అందిస్తూ ఉంటుంది. మొక్కలకు కావాల్సిన న్యూట్రియన్స్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ స్లోగా మట్టిలో రిలీజ్ చేస్తూ మొక్కకు అందిస్తూ ఉంటాయన్నమాట. ఇవి కుండీలలో ఉండే మొక్కలకి మనము ఎక్కువగా వాటర్ ఇచ్చినప్పుడు వాటికి ఫంగస్ లేదంటే రూట్ రాట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. అవి రాకుండా కంట్రోల్ చేయాలంటే వేపపిండి అనేది చక్కగా హెల్ప్ అవుతుంది. వేపపిండిని తప్పకుండా నెలకొకసారి అన్ని మొక్కలకి ఇవ్వాలి. ఏదైనా సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు వెంటనే వాటర్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సాలిడ్ కంపోస్ట్ ఇచ్చినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. అది కంట్రోల్ చేయాలంటే వాటర్ ఇవ్వడం తప్పనిసరి. అంతేకాకుండా నెలకి ఒకసారి ఇలా సాయిల్ లూజ్ చేస్తూ, ఇలా నేను చెప్పిన ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మొక్కలు ఎప్పుడు చక్కగా పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. మరి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలంటే మొక్క సైజుని బట్టి, ఏజ్ని బట్టి, అది ఫ్రూటింగా, ఫ్లారింగా, లేదంటే లీఫీ వెజిటేబుల్సా అని చెక్ చేసుకుంటూ గుప్పెడు నుంచి రెండు గుప్పెళ్ళ వరకు చక్కగా ఇవ్వచ్చు. మొక్కలు లోపల వేర్లు దగ్గర నుంచి బలంగా ఉంటాయో అప్పుడే అవి చక్కగా పచ్చగా ఆరోగ్యంగా మనకి పూలు పండ్లు అనేది అందిస్తూ ఉంటాయి. కాలంతో పని లేకుండా ప్రతి ఒక్క నెల, ప్రతి ఒక్క కుండీలో ఇలా మీరు నెలకి ఒకసారి నేను చెప్పిన ఫర్టిలైజర్ ఇస్తే చాలు. మనకు కావాల్సిన ఆకుకూరల దగ్గర నుంచి, పూల మొక్కల దగ్గర నుంచి, పండ్ల మొక్కలు, కూరగాయలు కూడా చక్కగా మనకి అవి అందిస్తూ ఉంటాయి. వీటితో పాటు పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం కూడా తప్పనిసరి. ఎందుకంటే ఆకులు తినే పురుగులు లేదా ఆఫిడ్స్, స్పైడర్ మైట్స్ ఇవన్నీ మొక్కలకు అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అవి రాకుండా నివారించడానికి నీమ్ ఆయిల్ లేదా హోమ్ మేడ్ పెస్టిసైడ్స్ అనేది రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండాలి. వీటితో పాటు మైక్రోన్యూట్రియన్స్, కాల్షియము, మెగ్నీషియము, ఐరన్ ఇవన్నీ అందిస్తూ ఉండండి. మొక్కలు ఎప్పుడూ చక్కగా హెల్తీగా పెరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.